స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ హైపర్ మార్ బటన్ చేయి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష సార్. మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, బిజినెస్ అనగానే ఎస్పెషల్లీ ఫుడ్ రిలేటెడ్ అనగానే ఫ్రాంచైజ్ అనుకుంటూ, లేదు అంటే ఫుడ్ సప్లయర్, మనం చూస్తున్న జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఇలా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, ఇది కూడా ఒక బిజినెస్ అని. అయితే వీళ్ళందరినీ చూస్తే వీళ్ళు రెస్టారెంట్లో తయారు చేసిన ఫుడ్ని సప్లయర్స్గా జొమాటో వీళ్ళందరూ వాళ్ళకి డెలివరీ చేయడం జరుగుతూ ఉంది. అసలు రెస్టారెంట్లో ఫుడ్ ఏ విధంగా తయారవుతుంది, వాళ్ళకి మనం ఏమన్నా సప్లై చేసి ఆ రకంగా కూడా బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇది చాలా యూనిక్ ఆపర్చునిటీ, నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది ఈ విషయం నేను చెప్తున్నాను మీకు. ఈ బిజినెస్ పేరు రెస్టారెంట్ ఫుడ్ సప్లయర్. అబ్సల్యూట్లీ ఉంది, 100% ఉంది అంటాను. అండ్ దీంట్లో కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ కూడా దాగి ఉంది. అంత పెద్ద మార్కెట్ ఉందా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఉంది. ఓకే సార్, సో ఐల్ టెల్ యూ దిస్ ఎంటైర్ బిజినెస్ స్టోరీ చెప్తా. డెఫినెట్ గా ఇది రిస్క్ ఫ్రీ బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ సార్? ఇన్వెస్ట్మెంట్ అంటారా, ఒకవేళ లోన్ కావాలి అనుకున్నా మహా అంటే ఒక 50,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయలు మీకు అవసరం పడచ్చు. ఓకే, చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో. అండ్ బిజినెస్ అంటారా, నాన్ స్టాప్ మీరు డిమాండ్ని తట్టుకోలేరు, ఆ డిమాండ్ని సప్లై చేయలేరు, అంత డిమాండ్ ఉంది, హ్యూజ్ మార్కెట్ ఉంది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ రెస్టారెంట్ ఫుడ్ సప్లయర్ బిజినెస్ యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఫారిన్ కంట్రీస్లో గత 2-3 ఏళ్ళ ముందు వరకు చాలా ఫేమస్ ఉండేది. ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇండియాలోకి చాలా దూసుకెళ్ళిపోతుంది. ఈ విషయం తెలుసో తెలీదు చాలామందికి. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాం ఫ్యామిలీతో పాటు. ఇండియాలో నీకు పర్ మంత్ ఎవ్రీ ఫ్యామిలీ దాదాపు 2,500 నుంచి 5,400 రూపాయల మధ్యలో ఖర్చు పెడుతున్నారు ఎవ్రీ మంత్. మీకు ఈ విషయం తెలుసా? ప్రతి ఫ్యామిలీ మినిమం ఓన్లీ ఫుడ్ పైన, రెస్టారెంట్స్కి వెళ్ళడము, ఫుడ్ పైన ఖర్చు పెట్టడం, ఓన్లీ 2,500 నుంచి 5,400 రూపాయలు. ఇది మినిమం పర్ మంత్. ఇది మినిమం నేను చెప్తున్నాను. అంటే ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీ, ఒక చిన్న ఫ్యామిలీ, భార్యాభర్త, ఇద్దరు పిల్లలు, చిన్న ఫ్యామిలీ వాళ్ళు కూడా స్పెండ్ చేసేది 5,000 పైన వరకు పర్ మంత్. వాళ్ళు దాదాపు 8 నుంచి 12 సార్లు వెళ్ళేసి ఈ అమౌంట్ని ఖర్చు పెడుతున్నారు. 8 to 12 times ఇన్ అ మంత్ యావరేజ్గా చెప్తున్నాను. మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు. ఎందుకంటే ఏషియన్ సిటీస్లో మీరు చూసుకుంటే, చైనా కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, అక్కడ ప్రతి చిన్న చిన్న ఫ్యామిలీ కనీసం మినిమం 20 సార్లు వెళ్తారు రెస్టారెంట్కి ఫుడ్ తినడానికి. ఓకే, మన ఇండియాలో మాత్రం 8 నుంచి 12 సార్లు వెళ్తున్నారు. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు గ్రో అనమాట. ప్రస్తుతానికి ఈ ఇండస్ట్రీ దాదాపు $41 బిలియన్ ఉంది. సో ఇది కాస్త మీకు టోటల్గా మార్కెట్ బై 2028 వరకు చూసుకుంటే ఈ మార్కెట్ డబల్ అవ్వబోతుంది. అంటే దాని అర్థం ఏంటి? స్కోప్ చాలా ఉంది, బిజినెస్ బ్రైట్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ పెట్టేటప్పుడు ఆలోచిస్తారు, ఇది ఫ్యూచర్లో నాకు బాగుంటుందా అని. ఎగ్జాక్ట్లీ, సో ఆ ఫ్యూచర్ గురించి నేను ఆల్రెడీ చెప్పేశాను. సో కాబట్టి మీకు క్లారిటీ ఇచ్చేసాను. సో చేయాల్సిందల్లా మీరు స్టార్ట్ చేయాల్సింది. ఓకే, నౌ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే, ఫుడ్ సర్వీస్ మార్కెట్, ఫుడ్ మేకింగ్ మార్కెట్ గురించి నేను మాట్లాడట్లా, ఫుడ్ సర్వీస్ మార్కెట్ మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చైనీస్ రెస్టారెంట్కి వెళ్తారండి. చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చైనీస్ యూనో చట్నీస్ ఉంటాయి, లైక్ యూనో చైనీస్ సాస్ ఉంటుంది ఆర్ నార్మల్ సాస్ ఉంటుంది. ఇవన్నీ కూడా జనరల్గా మనమేమనుకుంటామంటే, మన మెయిన్ డిష్తో పాటు ఇవన్నీ వాళ్ళు అందిస్తున్న వాళ్ళు వాళ్ళ రెస్టారెంట్లోనే దీన్ని తయారు చేస్తారు అని చెప్పి మనం అనుకుంటాము. ఆ నమ్మకంతో మనం తింటాం. కానీ మీకు ఒక నిజం తెలుసా, మార్కెట్లో ఈ జొమాటో, స్విగ్గీ లాంటి డెలివరీ కంపెనీస్ వచ్చిన తర్వాత ఏమైందంటే, రెస్టారెంట్స్కి ఫుడ్ సర్వీస్ బిజినెస్లో మార్జిన్ అనేది తగ్గిపోయింది. సో వీళ్ళు ఏం చేశారంటే, మనం మెయిన్ ఏదైతే ఫుడ్ ఉందో దానిపైన ఫోకస్ పెడతామో, ఈ సైడ్ డిషెస్ ఉంటాయి కదా వాటి మీద మనం ఫోకస్ పెట్టకూడదు, దీన్ని మనం అవుట్సోర్స్ చేద్దాం. అవుట్సోర్స్ చేస్తే ఏమవుతుందంటే, ఆ చైనీస్ యూనో సోయా సాస్ ఉంటుంది కదా, అది టేస్టీగా, ఎగ్జాక్ట్లీ టేస్టీగా తయారు చేసే వాళ్ళు ఒక ఎస్ఓపీని ఫాలో చేస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లైండ్ చైనా ఉంది, లైక్ రెస్టారెంట్స్, డిఫరెంట్ చైనీస్ రెస్టారెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ సెపరేట్ ఎస్ఓపీస్ ఉంటాయి. ఎస్ఓపీ అంటే
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో వాళ్ళ దగ్గర కొంతమంది అంటారు నాకు కారం ఎక్కువ కావాలి, నాకు కస్టమర్స్కి ఇది ఇష్టము. కొంతమంది అంటారు నాకు చైనీస్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కావాలి, ఎందుకంటే నా కస్టమర్స్ మెయిన్గా వచ్చేసి చైనీస్ ఇంగ్రీడియంట్స్. కస్టమర్ ఫ్లెక్సిబిలిటీ, ఎగ్జాక్ట్లీ, అండ్ కస్టమైజేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్ అన్నమాట. సో సింపుల్గా నేను ఎగ్జాంపుల్, ఒకవేళ ఈ ఫుడ్ సప్లైయింగ్ బిజినెస్ నేను స్టార్ట్ చేశాననుకోండి, నేను చేయాల్సిందల్లా జస్ట్ ఒక చైనీస్ సాస్ని నేను మ్యానుఫ్యాక్చర్ చేసేసి దాన్ని ప్యాకేజింగ్ చేసి రెస్టారెంట్కి సప్లై చేయాలి. రెస్టారెంట్ వాడు ఏం చేస్తాడంటే కస్టమర్కి టేబుల్ పైన అది పెట్టేస్తారు. కస్టమర్ ఆ ఫుడ్ని తిన్నాక భేష్ అని చెప్తారు, భలేగా ఉందంటారు, 5-star రేటింగ్ ఇస్తారు, బిల్ పే చేస్తారు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆ సబ్ సైడ్ డిషెస్లో ఉన్న కష్టం అనేది ఆ ఫుడ్ సప్లయర్ వాళ్ళది ఉంటుందన్నమాట. సో ఈ బిజినెస్ చాలా పెద్దదండి. మీరు ఎలాంటి రెస్టారెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎలాంటి షాప్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మీ ఇంట్లో ఒక ప్లేస్లో ఒక కార్నర్లో మీరు స్టార్ట్ చేసేసి 50,000 నుంచి 3 లక్షలు అంటే మీకు బ్యాంక్ నుంచి ముద్రా లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి బ్యూటిఫుల్ బిజినెస్కి రిస్క్ లేదు కాబట్టి చిన్న పెట్టుబడి, పెద్ద మార్కెట్ సైజ్, people are earning somewhere about kanisam oka 3 lakhs to 5 lakh rupees per month earn chestunaru just ee side dish laanti items amadanki. Example cheptanu, manam oka manchi restaurant lo gapchup tintamandi, andulo edaithe aa tamarind water untundi kada adi kuda aa restaurant vadu tayar cheyadu, adi food supplier ichina tamarind water adi. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఒక రాజస్థానీ రెస్టారెంట్లో వెళ్ళారనుకోండి, మీరు అక్కడ కర్డ్ చట్నీ తింటారు, ఆ కర్డ్ చట్నీ కూడా మాలాంటి ఒక చిన్న ఫుడ్ సప్లయరు తయారు చేసింది అనమాట. సో చిన్న ఐడియాస్ ఇస్తున్నాను. దీనికోసం మీరు ఇంకా ఎక్కువ ఐడియాస్ కావాలంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో మరి ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, లోన్స్ పరంగా కావచ్చు, స్కీమ్స్ పరంగా కావచ్చు, లేదు అప్పులు ఉన్నాయి, ఎలా బయటపడాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా నేర్చుకోవాలి, డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం శిరీష, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా మనం ఇండియాలో మనం చూసింది ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో ఫైనాన్స్, పర్సనల్ ఫైనాన్స్, లోన్స్, క్రెడిట్ స్కోర్ ఇవన్నీ గురించి ఎక్కడ కూడా చెప్పరు. ప్రాబ్లం అక్కడే వచ్చిందండి. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ హ్యూజ్ కంట్రీ అనమాట. 140 కోట్ల జనాభాలో అందరికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటూ లేదు, ఫుల్ నాలెడ్జ్ అంటూ లేదు. అందరూ ఏం చేస్తారంటే ఒక చిన్న జాబ్ వచ్చినా రాకున్నా ఒక అప్పు తీసేసుకుంటారు, తిరిగి కడదామంటారు. కట్టే సమయంలో ఏమవుతుందంటే ఇంకొక ఎమర్జెన్సీ అరైజ్ అవుతుంది, ఇంకొక అప్పు తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అది ఒక విషియస్ సర్కిల్లో వాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు, కూరుకుపోతూ ఉంటారు, వాళ్ళకి సొల్యూషన్ అనేది కనపడదు. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఫైనాన్షియల్ అవేర్నెస్, వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఆ ట్రైనింగ్, ఆ నాలెడ్జ్ లేనందువల్ల 100% చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళందరి కోసము మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాము, ఒక ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ క్లాస్ తీసుకోబోతున్నాము. ఇది మామూలు ట్రైనింగ్ క్లాస్ కాదు, ఇట్ విల్ బీ ది మాస్టర్ క్లాస్ అనమాట. సో క్లాసులకే మాస్టర్ క్లాస్ కాబోతుంది ఈ క్లాస్, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. సో రాబోయే ఇన్ఫ్యాక్ట్ 17 డిసెంబర్ రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. ఇది ఒక ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ కాబట్టి ఇందులో బేసిక్స్ ఆఫ్ మనీ, అంటే మనీని ఎలా డీల్ చేయాలి, మనీతో చెలగలాడితే ఒకవేళ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకుంటే ఎలాంటి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఒక బ్యాంకర్ ఫ్రెండ్లీ కస్టమర్గా ఎలా తయారవ్వాలి, అది బిజినెస్ రూపంలో అయినా కానివ్వండి, పర్సనల్ లోన్ కానివ్వండి, హౌస్ లోన్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేసే ఈ క్లాసు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇందులో మీకు పూర్తి డీటెయిల్స్ స్ట్రాంగ్గా అండ్ ఆన్ డాట్గా మీరు నేర్పించబడతాయి. కాబట్టి మార్నింగ్ 11 to 4 PM స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ అన్న పెట్టండి, మీకు మా టీం పూర్తి సహాయం అందజేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. అబ్సల్యూట్లీ శిరీష, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.